మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు, కృష్ణపక్షం, సప్తమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం, మంగళవారం. అయితే సప్తమి తిథి మంగళవారం కలిసి వస్తే మంగళ సప్తమి అని వ్యవహరిస్తారు. ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామస్మరణ చేస్తే అన్నింట శుభప్రదంగా ఉంటుంది. స్వామివారి నామస్మరణతో కుటుంబ కళ్యాణం, లోక కళ్యాణం ప్రాప్తిస్తాయి. అందుకే ఈరోజు మనమంతా ఓం శ్రీ వెంకటేశాయ నమః అని జపించాలి. ఆ ఏడు కొండల వాడి అనుగ్రహం కలిగితే అన్నింటా మనకు విజయం కలుగుతుంది. కుబేరుడి వద్ద స్వామివారు అప్పు చేసిన విషయం మనకు తెలిసిందే. స్వామివారు ఇప్పటికీ వడ్డీ చెల్లిస్తున్నారు. కుబేరుడి పూర్వజన్మ వృత్తాంతం కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవితంలో రెండు అంశాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి, భగవన్నామస్మరణ, కర్మఫలం. ఈ రెండు మాత్రమే ఆ వ్యక్తి తర్వాతి జన్మ ఎలా ఉండాలనే దాన్ని నిర్ణయిస్తాయి. ఇందుకు సాక్షాత్తు కుబేరుడి జీవితమే మనకు నిదర్శనం. కుబేరుడు గత జన్మ కన్నా ముందు జన్మలో సత్సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పండితుడి తనయుడు. పండితపుత్ర పరమశుంఠ అనే మాటను నిజం చేస్తూ నిత్యం ఏ పని చేయక దుర్వ్యసనాల పాలై కాలక్షేపం చేస్తుండేవాడు. అయితే అతడి విషయాన్ని తల్లి తన భర్తకు తెలియజెప్పక దాస్తూ వచ్చింది. కొడుక్కి కావలసిన ధనాన్ని తనే భర్త చాటుగా అందించేది. కొడుక్కి పెళ్ళేడు రాగా పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత కూడా అతడు తన పద్ధతిని మార్చుకోలేదు. జరుగుతున్నదంతా గమనిస్తున్న కోడలు అత్తగారిని నిలదీసి, అత్తయ్య గారు, మీరు చేస్తున్న గారాపంలే మీ అబ్బాయి చెడిపోయాడు అంది. ఒక రాజ్యసభలో తండ్రి పాండిత్యాన్ని ప్రశంసిస్తూ అత్యంత విలువైన అంగుళీయకాన్ని బహూకరించారు. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఉంచి తండ్రి బయటికి వెళ్ళిపోయాక కొడుకు దాన్ని దొంగిలించి జూతంలో ఓడిపోయాడు. ఇది తెలిస్తే తండ్రి దండిస్తాడనే భయంతో అడవికి పారిపోయాడు. బందిపోడు దొంగలతో కలిసి కొన్ని రోజులున్న తర్వాత వారిని కూడా రాజభటులు పట్టుకెళ్ళిపోయారు. ఆ తర్వాత శివభక్తులు శివనామస్మరణ చేస్తూ వెళుతుంటే వారితో కలిసి తను శివనామస్మరణ చేస్తూ వెళ్ళిపోయాడు. వారంతా శివాలయంలో ప్రసాదాన్ని ఉంచి రాత్రి నిద్రించారు. ఆకలితో ఉన్న పండితపుత్రుడు లేచి దీపం వత్తిని పెంచి ప్రసాదాన్ని తీసుకోబోగా ఓ శివభక్తుడికి పొరపాటున కాలు తగిలింది. అందరూ లేచి దొంగను కొనికొట్టగా పండితపుత్రుడు చనిపోయాడు. ఉదయం నుండి తన నామస్మరణ చేసి ఆకలితో చనిపోయిన కారణంగా శివుడు కనికరించాడు. దానివల్లే రెండు జన్మల అనంతరం అతడికి కుబేరుడి జన్మ లభించింది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. మొండి బాకీలు వసూలయ్యేందుకు ఈరోజు ఉదయాన్నే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు నెయ్యితో దీపారాధన చేసి వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని పఠించాలి. దీనివల్ల ఎంతటి మొండి బాకీలైనా తిరిగి వస్తాయి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లో మెట్లు ఎప్పుడైనా క్లాక్వైజ్గా ఉండాలి. అప్పుడే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కొందరు తెలియకో లేక కుదరకపోవడం వల్ల యాంటీ క్లాక్వైజ్గా మెట్లను నిర్మిస్తారు. అలాగే దక్షిణ పడమటి దిశల్లో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుని సరిగ్గా దానిపైనే వాష్రూమ్ని నిర్మించుకుంటారు. అలాగే ఎక్కడైతే కింద పూజ గది ఉంటుందో దానిపైనే వాష్రూమ్ని ఏర్పాటు చేసుకుంటారు. దీనివల్ల దుష్ఫలితాలు కలుగుతాయి. ఇక ఇంటి నిర్మాణ సమయంలో పునాదిలో ఏదో ఒక త్రిభుజాకారం ఉన్న యంత్రాన్ని స్థాపిస్తారు. నిజానికి దానికన్నా శ్రీవాస్తు యంత్రాన్ని స్థాపించడం మంచిది. అలాగే ఇంట్లో ఏ వాస్తు దోషాలున్నా శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే అవన్నీ మటుమాయమైపోతాయి. సరిగ్గా చదవని పిల్లలకు సైతం చదువుపై ఏకాగ్రత కలుగుతుంది. ఇది ప్రత్యక్షంగా గురూజీ దృష్టికి వచ్చిన అంశం. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మధుమేహం నియంత్రణలో ఉండేందుకు, థ్రోట్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తగ్గేందుకు రావిచక్క చూర్ణాన్ని వినియోగించాలి. అయితే వేడి శరీరం గలవారు నిత్యం ఒక పూట, ఉష్ణం తక్కువగా గలవారు రెండు పూటలా ఈ చూర్ణాన్ని తీసుకోవచ్చు. ఏవైనా చర్మ సంబంధిత సమస్యలు సైతం తగ్గిపోతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగ ప్రాప్తికి, ప్రభుత్వోద్యోగుల సమస్యలు తీరేందుకు ఈరోజు సాయంత్రం గోధుమ పిండిని, శనగపిండిని సమపాళ్ళలో కలిపి ప్రమితల్ని చేయాలి. వాటిలో నెయ్యి వేసి దుర్గాదేవి ముందు దీపారాధన చేసి పూజించాలి. సర్వే జన సుఖినవ భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము.
అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 inches, ఇలా 9 inches, ఇలా 9 inches ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తుదోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్రొస్తా లేదు పడుకుంటే చెడు కళ్ళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్ కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234, 0406827662.